రాష్ట్రాన్ని తీసినట్టయితే రాష్ట్రాలు లేవు. పక్కనే ఉన్న ఛత్తీస్గఢ్, ఒరిస్సా రాష్ట్రాలు ఉన్నాయి. అక్కడ రాష్ట్రాలు లేవు, స్కాలర్షిప్లు లేవు, ఫీజుల రీఎంబర్స్మెంట్ లేదు, ఉద్యోగాలలో చాలా తక్కువ ప్రాతినిధ్యం. ఈ విధంగా అడుగడుగున పేద కులాలకు అన్యాయం చేసినటువంటి సిస్టమ్ కొనసాగుతుంది. బీసీలు చదువుకుంటలేరు, అక్కడ ఉద్యోగాలు చేస్తలేరు, అక్కడ పదవులు లేవు, అక్కడ ఓట్లేసే యంత్రాలుగానే చూస్తున్నారు వాళ్ళందరినీ. ట్రైబల్స్ కంటే ఘోరంగా ఉన్నారు ఒరిస్సా ఛత్తీస్గఢ్ పోయి చూస్తే. అందరు వలస పోతున్నారు, భూములు లేవు, ఆస్తులు లేవు, బతుకు తెరువు లేదు, జీవనోపాధి లేదు. దేశ సంచారులు లేక ఇది అక్కడ ఇతర రాష్ట్రాలకు, ఇతర దేశాలకు వలస అయ్యే వలస జీవులుగా మారిపోయినటువంటి దుర్భర జీవితాలను ఈరోజు బీసీలు అనుభవిస్తున్నారు. అందుకే ఈ స్థితి మారాలి. అందుకోసం బీసీలు చదువుకోవాలి, బీసీలు ఉద్యోగాలు చేయాలి, బీసీలు వ్యాపారాలు చేయాలి, బీసీలు సంపాదించాలి, అన్ని రంగాల వీళ్ళకు రాజకీయ పదవులు రావాలి. ఒరిస్సా, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, బీహార్ ఏ రాష్ట్రం చూసినా ఇదే పరిస్థితి కనిపిస్తుంది. తెలుగు రాష్ట్రాల్లో నేను చేసిన గత 49 సంవత్సరాల పోరాట ఫలితంగా 6,000 హాస్టల్ వచ్చాయి ఇక్కడ. అందులో 6 లక్షల మంది 3వ తరగతి నుంచి పీజీ దాకా చదువుకుంటారు. అదేవిధంగా 1500 రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిసి గురుకుల పాఠశాలలు వచ్చాయి. అందులోపల 8 లక్షల మంది చదువుకుంటారు. ఫీజు రీఎంబర్స్మెంట్ పెట్టించాను. ఇంజనీరింగ్లో 1 లక్ష రూపాయలు ఫీజు ఉంటే ఫ్రీ, మెడిసిన్లో 2 లక్షలు ఉంటే ఫ్రీ. అదేవిధంగా ఏ కోర్సుకైనా కాలేజ్ కోర్సులకు పెద్ద ఎత్తున ఫీజుల మాఫీ చేయించాను. దాని మూలంగా ప్రతి గుడిసెల పుట్టినోడు, ఓ రిక్షా కార్మికు, ఓ ఆటో డ్రైవర్ కొడుకు, ఒక లేబర్ కొడుకు, ఓ వ్యవసాయ కార్మికుని కొడుకు కూడా ఈరోజు ఇంజనీరింగ్ మెడిసిన్ చదువుతున్నాడు. ఈ విధంగా మనం అనేక పోరాటాలు చేసి బీసీ ఉద్యమాన్ని ఈరోజు కూలినాలు పోయేటోడు కూడా సర్పంచ్ అయ్యండు, ఎంపీటీ చేయండు, జడిపిటీ చేయను. ఈ విధంగా సమాజంలో మార్పు కోసం ఏ పోరాటం అయితే జరిగిందో అది మంచి ఫలితాలు ఇచ్చింది తెలుగు రాష్ట్రాల్లో. కానీ ఒరిస్సా, మధ్యప్రదేశ్ పోతే నా ఎంబడి వచ్చిన బీసీ సంఘం నాయకులు అందరూ ఏడ్చారు, ఏమ్రా నాగరిక సమాజంలో రాకెట్ యుగంలో బీసీలు ఇంత దుర్భరంగా జీవిస్తున్నారా అని బాధపడ్డాం మనం. ఎవరికి మనిషి ఉన్న మనిషికి కన్నీరు ఆగదు. అట్లాంటి దుర్భరమైనటువంటి, అట్లాంటి అన్యాయమైనటువంటి బతుకులు